మెల్లగా చల్లగా. మీరు మనం మీ మీ పరిచయం చేస్తున్నప్పుడు అందులో ఒక రెండు రాగాలను గురించిన ప్రసక్తి వచ్చింది. మీరు మీరు తయారు చేసినటువంటి రెండు మీ మానస పుత్రికలు, రెండు రాగాలు, వాటి గురించి మాకు కొద్దిగా వివరిస్తే సంతోషిస్తా. ఈ కొత్త రాగం అనగానే ఎప్పుడు విన్న ఏవో ధ్వనులు వినిపిస్తాయి ఏమనుకోవద్దు. గౌరీ మనోహరి అని ఒక రాగం, వేళకర్త రాగం. ఈ ఈ తిప్పలు ఎక్కడో అక్కడ ఉంది అని ఎవరు అనకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకున్నాను. ఇది ఒకప్పుడు నా వాయిస్ బాగా దెబ్బతినేసి ఒక 15 ఏళ్ల క్రితం, ఒక 6-7 ఏళ్ళు నేను పూర్తిగా గొంగురు గొంతు వచ్చి పాడతానో లేదో లైఫ్లో అయిపోయింది నా పని అనుకున్న రోజుల్లో, ఒక హనుమంతుల వారికి మొక్కుకుని 21 రోజుల్లో 21 కీర్తనలు చేస్తానని అనుకుని అలా చేసినప్పుడు చిట్ట చివరిగా ఒక రాగం కూడా ఆ స్వామి పేరును సృష్టించి ఆయనకు సమర్పిద్దాం అన్న ఉద్దేశంతో చేసింది. అందువల్ల ఆ రాగానికి సుందర రంజని, అంటే సుందరుడు అంటే హనుమంతుడని అలా పేరు పెట్టుకున్నాను. స సరిగపమ్మ దాని సానిదమ పగరి స. ఇది ఉభయ వక్రం, అంటే ఆరోహణలోను అవరోహణలోను రెండు చోట్ల వక్రాలు ఉంటాయి. ఈ వక్రాలు ఉన్న రాగాల్లో సాధారణంగా 99 పాళ్ళు ఆ వక్రం పాటించి తీరాలి, లేకపోతే ఇబ్బంది. దాని లక్షణమేది, దాని ప్రత్యేకత అన్నమాట. సరిగా పమద నీస సనిధమ పగరిస వందనమయ్య వరహనుమంత వందనమయ్య వరహనుమంత బంధ విమోచన బాహుబలవంత వందనమయ్య. ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రాగం ఎక్కడో విన్నామండి అని ఎవ్వరూ అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ పోకడలు సంగీత ప్రపంచంలో ఇంతవరకు ఎవరు ఏ రాగాన్ని పాడినా ఎక్కడ కలవు. కాబట్టి ఇది ఖచ్చితంగా కొత్త రాగం. నాకు నచ్చిన ఇంకొక, ఇది కేవలం నేను సొంత కీర్తన, హనుమంతుడి మీద రాసింది. ఇప్పుడు నేను పాడి వినిపించబోయేది అనుమాచార్యుల వారి కీర్తన. సగమప నీస సనిపమగమగని సా. ఇది వినగానే మీకు ఎక్కడో విన్నామే అనిపించవచ్చు. ఎక్కడో విన్నామే అనిపించే చాలా పాటలలో ఇందులో ఇప్పుడు నేను నిర్దేశించిన స్వరాలు కాక ఇంకా చాలా కలిసి ఉంటాయి. అలాంటివి లేవు ఇందులో, ఉండకూడదు. నేను పెట్టిన సిద్ధాంతం అదే అన్నమాట. ఇది భాషాంగ రాగం, 2 నిషాదాలు వాడుతున్నాం కాబట్టి. సగమ పని ఖచ్చితంగా ఆరోహణలో నీ ఈ నీరే రావాల్సిందే. సని సని పమగమగని సా, ఎందుకంటే నీ తర్వాత సా కాబట్టి. అది పమగ సని పా, అక్కడికి వెడితే చిన్న నీ రావాలి. ఇంకే స్వరం కలవడానికి లేదు. సకల జీవులకెల్ల సంజీవి మందు సకల జీవులకెల్ల సంజీవి మందు సకల జీవులకెల్ల సంజీవి మందు వెకలులైందరు సేవించరు సకల జీవులకెల్ల సంజీవి మందు వెకలులైందరు సేవించరు ఈ మందు సకల జీవులకెల్ల సంజీవి మందు వెకలు
ఆకలులైందరు సేవించరు. మూడు లోకములొక్కట ముంచి పెరిగినది, మూడు లోకములొక్కట ముంచి పెరిగినది. పొడిమి నల్లని కాంతి పొదలినది, మూడు లోకములొక్కట ముంచి పెరిగినది. పొడిమి నల్లని కాంతి పొదలినది, పేడుక కొమ్ములు నాలుగు పెనచి చేయి వారినది, పేడుక కొమ్ములు నాలుగు పెనచి చేయి వారినది. నాడే శేషగిరి మీద నాటుకున్న మందు, నాడే శేషగిరి మీద నాటుకున్న మందు, సకల జీవులకెల్ల సంజీవి మందు. వెకలులై ఇందరు సేవించరు ఈ మందు, సకల జీవులకెల్ల సంజీవి ఈ మందు. నాకున్న పరిస్థితిలో పాడే ప్రయత్నం చేశాను. ప్రయత్నం ఎంత బాగుంటుంది అయితే, ఇంకా బాగా పాడితే ఎంత బాగుంటుంది. ఈ చిరంజీవికి భగవంతుడు చిరాయువుని ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ఇంకా బాగా ఆ భగవంతుడి సేవలో అద్భుతమైనటువంటి పాటల్ని పాడి సంగీతం తెలిసిన ప్రతి హృదయాన్ని దోచుకోవాలి ఈ బాలకృష్ణుడు. అందరూ గోపికలు కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. వయసులో నాకంటే 3 సంవత్సరాలు చిన్నవాడు కాబట్టి చిరంజీవ శతమానం భవతి.